జూలై పదకొండవ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి ఏటా ఈ రోజున జనాభా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సభలు సమావేశాలు నిర్వహించడం ఆ తర్వాత మర్చిపోవడం మన దేశంలో కామన్గా మారిందని అంటారు కొంతమంది విమర్శకులు అయితే మన దేశంలో జనాభా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఏ రాజకీయ నాయకుడు ధైర్యంగా చెప్పలేడన్నది నిప్పులాంటి నిజం దీనికి అసలు కారణం మన దేశంలో జనాభా నియంత్రణను మత కోణంలో చూడటమేనని అంటారు కొందరు విశ్లేషకులు అంతేకాదు జనాభా నియంత్రణ అనేది కేవలం హిందువులు మాత్రమే పాటించాల్సిన పవిత్ర కార్యమన్నట్లుగా మన దేశంలోని సెక్యులర్ నేతలు లెఫ్ట్ లూటియన్స్ గ్యాంగ్లు ఇంకా కొంతమంది జర్నలిస్టులు అదే పనిగా ప్రచారం చేస్తుంటారు నిజానికి ఈ దేశంలో జనాభా నియంత్రణను ఖచ్చితంగా పాటిస్తున్న సమాజం ఏదైనా ఉందంటే అది హిందూ సమాజమేనని చెప్పక తప్పదు అందుకే గత కొన్నేళ్లుగా దేశంలో క్రమంగా హిందూ జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతూ వస్తుందని అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎనభై రెండు పాయింట్ ఏడు శాతంగా ఉన్న హిందువుల జనాభా రెండు వేల పదకొండు నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నలభై ఐదు పాయింట్ మూడు మూడు కోట్లుగా ఉన్న వీరి సంఖ్య రెండు వేల పదకొండు నాటికి తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్లకు చేరింది అదే సమయంలో హిందువుల జనాభా పెరుగుదలతో పోలిస్తే ముస్లిం జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని జనాభా లెక్కల గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ విడుదల చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్యకాలంలో ముస్లిం పాపులేషన్ సున్నా పాయింట్ ఎనిమిది శాతంగా పెరిగింది అయితే ముస్లిం సమాజంలో జనాభా నియంత్రణపై అవగాహన కల్పించడంలో మన ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి ఎందుకో తెలియదు కానీ ముస్లిం సమాజంలో జనాభా నియంత్రణ గురించి అవగాహన కల్పించడానికి మన దేశ నాయకగణం నీళ్లు నములుతుంటారనే విమర్శలు ఉన్నాయి కనీసం జనాభా నియంత్రణకు సంబంధించిన ఫోటోల్లో సైతం ఆ సమాజాన్ని చూపించాలంటే మన ప్రభుత్వాలు అధికారులు భయంతో వణికిపోతుంటారని చెబుతుంటారు మంది ఎక్కువైతే మజ్జిక పలిచిన అని అందరికీ తెలియచెప్పి సురక్షిత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటింపజేయడం ప్రభుత్వ కర్తవ్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశ జనాభా చైనాతో సమాన స్థాయిలో ఉండబోతుందని కొంతమంది చెబుతున్నారు మన దేశంలో ఏటా ఒకటి పాయింట్ ఆరు కోట్ల మందికి పైగా శిశువులు దేశ జనాభాలో చేరుతున్నారు సగటున నిమిషానికి నలభై నాలుగు మంది మన దేశంలో జన్మిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో జనాభా గణాంకాల విభాగం గతంలో ప్రకటించింది మరోవైపు దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభా పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది యూరప్ దేశాలకు సమాన స్థాయిలో ప్రస్తుతం యూపీ జనాభాను లెక్కగడుతున్నారు దీంతో ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం రాష్ట్రంలో జనాభా కట్టడి కోసం యూపీ జనాభా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఒకటి చట్టాన్ని తీసుకుని వస్తోంది దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును యూపీ స్టేట్ లా కమిషన్ తాజాగా విడుదల చేసింది ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే యూపీలో ఇద్దరు పిల్లల నిబంధన అమల్లోకి రానుంది ఈ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వారు అనర్హులుగా పరిగణిస్తారు వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు రేషన్ కార్డులో నలుగురు వ్యక్తుల పేర్లు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు చేశారు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందవని చెబుతున్నారు ఇక అదే సమయంలో ఇద్దరు పిల్లల నిబంధనలు పాటించే వారికి యూపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించనుంది ఇద్దరు సంతానం పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు ఇల్లు ప్లాట్ కొనాలనుకుంటే వీరికి సబ్సిడీ అందించనున్నారు ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లును యూపీ లా కమిషన్ అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి జూలై పంతొమ్మిది వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించను ప్రపంచ జనాభా దినోత్సవం రోజైన జూలై పదకొండున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీన్ని అధికారికంగా విడుదల చేయనున్నారు అన్ని అనుకూలిస్తే ఆగస్టు రెండో వారంలో ఈ బిల్లును యోగి ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకుని రావాలని భావిస్తోంది